మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎదురు చూడని అభిమాని లేడు. ఈ సినిమా నుండి ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. మరి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ఉందట, అది కూడా నెగటివ్ గా ఉంటుందని టాక్. ఇది విలన్ పాత్ర అని చాలా వైల్డ్ గా ఈ రోల్ ను త్రివిక్రమ్ డిజైన్ చేశారని టాక్. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఈ విలన్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుందని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఇంత వరకు ఈ రోల్ కోసం ఎవరిని సెలెక్ట్ చేయలేదట. చూడాలి ఏ స్టార్ ను ఈ రోల్ కోసం ఒప్పిస్తారో. కాగా ఈ సినిమా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో కథ ఉంటుందని, మాస్ ఎలిమెంట్స్ మాత్రం కాదు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బలంగా కథలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. మొత్తానికి లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ ఈ సినిమా అన్ని ఎలివేషన్స్ ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జగపతి బాబు ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.